हेलो गाइस, ना पेरु महबूब ना टेक न्यूज चैनल की स्वागतम सुस्वागतम। सो इवाल्टी टेक ट्यूटोरियल इन तेलुगुलो मनम एम नेर्चुकोबोतुन्नाम पाइथन लो कोत्तदि एमुंदी ई रोजु राइट। सो ई रोज टॉपिक्स लो वेल्लिपोदाम, सो लेट चेयकूडदंडी। सो लास्ट टॉपिक्स लो ओकसारि रीकैप चेसुकुंटे मनम इप्पुडु दाका बिल्ट इन डेटा टाइप्स नेर्चुकुन्नाम, नेक्स्ट वच्चेसि पाइथन फ्लो कंट्रोल ने नेर्चुकुन्नाम राइट। सो इवाल्टी दांट्लो एम नेर्पिस्तुन्नारु मीरु अंटे functions. సో మనం కొద్దిగా ఒక పెద్ద టాపిక్స్ లోకి వెళ్తున్నాం. సో ఇప్పటిదాకా మన బేసిక్స్ తెలుసు, ఓకే ఫర్ లూప్స్ రాసాము, ఇవన్నీ రాసాము, బట్ ఇవన్నీ నన్ను ఎట్లా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందామండి. అది తెలియాలంటే మనకు ముందు ఏం తెలియాలి, ఫంక్షన్స్ అంటే ఏంది, ముందు ఆ ఫంక్షన్ కాల్ ఎలా చేయాలి అలాంటివి మనం రాసుకున్నాం. సపోజ్ నేను ఇది ఇప్పుడే కామెంట్ చేయను. సో ఒకసారి ఇది రన్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ పాస్ డన్ ఓకే ఉంది కదా. నేను క్వశ్చన్ ఇక్కడ మనం ముందు ఫంక్షన్ ఏంది అది రాసుకునే ముందు నేను ఒక క్వశ్చన్ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, ఒక చిన్న స్మాల్ ఫంక్షన్ తీసుకుంటున్నా. చూసారా, సో నేను ఇక్కడ ఫంక్షన్ రాసినా దీన్ని అది ప్రింట్ చేయలేదు రైట్. సో దీనికోసం నేను ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి రైట్. సో టెస్ట్ ఆఫ్ ఒక నేమ్ ఇస్తున్నా, ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా ఇప్పుడు ఏం చేసింది, పైథాన్ రీడ్ చేసి ఫంక్షన్ కాల్ంటే ఆ ఫంక్షన్ కాల్లోకి వెళ్ళి ప్రింట్ చేస్తుంది. సో దీన్ని మనం ఇంకొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో మనం నేర్చుకుందాం ఓకేనా అండి. సో ఫంక్షన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఫస్ట్ ఎందుకు ఈ ఫంక్షన్స్, వై యూ హ్యావ్ టు యూస్ ఫంక్షన్స్ రైట్. వాట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ పైథాన్, ఫంక్షన్ అంటే ఏంది పైథాన్లో రైట్. సో ఫంక్షన్ అంటే ఏం లేదండి, కొన్ని గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఓకేనా. సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్లో ఏమన్నా ఉండొచ్చు, మనం చాలా ఫంక్షనాలిటీస్ చేసుకోవచ్చు, ఫర్ లూప్ ఉండొచ్చు, వైల్ ఉండొచ్చు, ఇఫ్ ఎల్స్ ఉండొచ్చు, ఎనీథింగ్. సో అవన్నీ ఆ ఫంక్షన్ని మనం దాంట్లో ఏవేవి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటామో దాన్ని మనం ఒక ఫంక్షన్ కింద దాన్ని స్పెసిఫై చేస్తామన్నమాట. సో వెన్ టు యూజ్ అంటే వెన్ అండ్ వై టు యూస్. నెక్స్ట్ వచ్చేసి హౌ టు యూస్ రైట్. సో వెన్ అండ్ వై టు యూస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం అందరం కరోనా సిచ్యుయేషన్లో ఉన్నాం కాబట్టి దానిలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు రైట్. ఆ డెలివరీ బాయ్ ఏం చేస్తున్నాడు, తన ఫుడ్ కానీ గ్రాసరీస్ కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరు ఉన్నారో అక్కడ డెలివర్ చేస్తున్నారు. సో ఎవరు ఆర్డర్ చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివర్ చేస్తున్నాడు రైట్. డెలివరీ బాయ్ డెలివర్స్ ద ఫుడ్ రైట్. ఫుడ్ బేస్డ్ ఆన్ మ్యాప్ లొకేషన్స్ కదా. సో తన లొకేషన్స్ చూసి అక్కడికి వెళ్ళి, సార్ ఆర్ మేడం మీకు డెలివరీ వచ్చింది ప్లీజ్ తీసుకోండి రైట్. బట్ కరోనా సిచ్యుయేషన్స్లో మనకి ఏమొస్తుంది, రెడ్ జోన్ అలర్ట్స్ రైట్. ఈ రెడ్ జోన్ వచ్చినప్పుడు మనకు మన యాప్లో ఒక అలర్ట్ రావాలి, అలర్ట్ రెడ్ జోన్. సో అది అలర్ట్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే ఆ మ్యాప్లో ఆ ఏరియా రెడ్ జోన్గా గవర్నమెంట్ దాన్ని డిక్లేర్ చేశారు. అలాంటప్పుడు నాకు ఒక ఫంక్షన్ కాల్ రీడ్ అయ్యి అలర్ట్ మెసేజ్ చూపించాలి. అలర్ట్ అనే ఒక ఫంక్షన్ని మనం రాసుకోవాలి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పా రియల్ టైం. సో మన ప్రాజెక్ట్ బట్టి మనం ఏమేమి రాసుకోవాలో అన్నీ రాసుకోవచ్చు. ఇవన్నీ మీకు క్లుప్తంగా ఇంకా APIs క్రియేట్ చేసినప్పుడు, ఫంక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అవి ఇంకా ఫ్యూచర్ క్లాస్ చాలా ఉందండి అడ్వాన్స్. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుంటే మనకి యూజ్ అవుతుంది. సో ఐ హోప్ వెన్ అండ్ వై టు యూస్ యూ అండర్స్టాండ్ నౌ. హౌ టు యూస్, సో హౌ టు యూస్ అంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే,
ఇప్పుడు ఈ సింటాక్స్లో మనం ఏముంటుంది అంటే ఎఫ్ అంటే ఏమంటా అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఒక ఒక ఫంక్షన్ని డెఫ్ అనే దాంట్లో పెడితే ఆ ఫంక్షన్ని నేను డిఫైన్ చేస్తున్నాను అది. సో ఇక్కడ ఫంక్షన్ ఉంది అని ప్రోగ్రామ్కి తెలుస్తుంది, రైట్? సో ఇప్పుడు డెఫ్ ఒక ఫంక్షన్ నేమ్. ఇక్కడ మీ ఫంక్షనాలిటీ బాడీ. సో ఇది బేసిక్ సింటాక్స్, ఇంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ని ఎలా రాద్దాం, ఎలా చేద్దాము ఒకసారి మనం చూసుకుందాం, సరేనా అండి? సో నేను ఏం చేస్తున్నావు, ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటున్నా. సో సే డిస్ప్లే ద నేమ్, ఓకేనా అండి? సో మీరు నేమ్ అన్నా పెట్టుకోవచ్చు, ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, ఏమన్నా రాసుకోవచ్చు, ఓకేనా? ఇందులో నేను ఏం చేస్తున్నా, ప్రింట్ హలో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా. ఇక్కడ నేను ఆ ఆబ్జెక్ట్ కానీ నేమ్ కానీ ఇక్కడ పాస్ చేస్తున్నా, ఓకే? దీన్ని ఏమంటారంటే కంకాటినేషన్ అంటారు, కంకాటినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇన్ యూట్యూబ్, ఓకే? నేను ఒక డెఫినేషన్ ఒక డిఫైన్ చేసుకున్నా, డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ ఏమి రాసుకున్నా. నేను ఇప్పుడు ఆ ఫంక్షన్ని నేను కాల్ చేయాలి, ఓకేనా? డిస్ప్లే అక్కడ నేను ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నా, మెహబూబ్స్ టేక్ ఎవ్రీడే, ఓకేనా అండి? సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, చూసారా? హలో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెహబూబ్స్ టెక్ ఎవరీడే ఛానల్ ఇన్ యూట్యూబ్. సో ఈ మెహబూబ్స్ టెక్ ఎవరీడే ఛానల్ నేను పాస్ చేస్తున్నా ఇక్కడ ఇందులో, రైట్? సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ని మనం పాస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగనే మనం ఇంకోటి సమ్మేషన్ చేద్దాం. ఒక డెఫినేషన్ని నేను చేస్తున్నా, డూ సమ్మేషన్, ఓకేనా? సో ఇందులో నేను ఏం చేస్తున్నా, నమ్ వన్ కమా నమ్ టూ, రైట్? ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ నమ్ వన్ ప్లస్ నమ్ టూ, ఓకేనా? సో ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ని నేను కాల్ చేస్తున్నా. సపోజ్ నేను ఒకటే నంబర్ ఇస్తున్నా, కానీ ఇక్కడ మనం చూస్తుంటే టూ పారామీటర్స్ని పాస్ చేయాలి దీనికి కంపల్సరీ, కానీ నేను ఒకటేని చేస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. చూసారా, మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, అంటే ఒక ఆర్గ్యుమెంట్ మీరు మిస్ చేస్తున్నారు, ఒకటే ఆర్గ్యుమెంట్ని పాస్ చేశారు, టూ ఆర్గ్యుమెంట్స్ని మీరు పాస్ చేయట్లేదు. సో ఇక్కడ టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం టూ ఆర్గ్యుమెంట్స్ని మనం ఖచ్చితంగా పాస్ చేయాలి, అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తుంది. చూసారా, టూ ప్లస్ సిక్స్ ఎయిట్, సింపుల్. ఇలా ఇక్కడ ఇందులో ఏమన్నా రాసుకోవచ్చు మీరు, ఇఫ్ కానీ ఫర్ లూప్ కానీ. ఇఫ్ మనం చేసిందే నేను ఇంకోసారి చూస్తున్నా, నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ నమ్ టు, ప్రింట్ నమ్ వన్ ఈజ్ గ్రేటర్ బిగ్గర్ నంబర్, ఏదైనా రాసుకోవచ్చు. else print num2 is bigger number, run చేద్దాం. చూసారా, సో 2 is greater than 6 అంటుంది ఇక్కడ, బట్ 2 is not is greater than 6, అందుకే else లోకి వచ్చేసి num2 is bigger number. సో ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయినే ఉంటుంది ఫంక్షన్స్ ఎలా మనం రాసుకుంటాం. ఫంక్షన్స్లో మనం ఏం ఆర్గ్యుమెంట్స్ మనం స్పెసిఫై చేస్తామో ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఫంక్షన్ కాల్ చేయాలంటే సేమ్ అలాంటి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తామో అన్ని ఆర్గ్యుమెంట్స్ని మనం
పాస్ చేయాలి, అప్పుడే అది తీసుకుంటుంది. రైట్, నెక్స్ట్ ఇందులోనే ఇవన్నీ మనం కమెంట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్స్ ఎలా రాయాలో తెలిసింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, రిటర్న్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో వాట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్స్, హౌ టు యూజ్ దట్ ఇన్ ఫంక్షన్స్. ఓకేనా అండి, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక ఫంక్షనాలిటీ జరుగుతుంది సరేనా. ఫంక్షనాలిటీ జరుగుతున్నప్పుడు నేను ఒక ఇంకో ఫంక్షన్ని కాల్ చేశాను, ఆ ఫంక్షన్ నుంచి నాకు రిజల్ట్ వచ్చాక నేను నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేయాలి. సో అలాంటి దానిల కోసం మనం రిటర్న్ స్టేట్మెంట్ని వాడతాం. ఓకేనా, సో సపోజ్ నేను ఇది పైందే తీసుకోండి సపోజ్. ఓకేనా, సో ఇందులో మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఒక సమ్మేషన్ చేస్తున్నాం కదా. కానీ నాకు ఏం చేస్తున్నా అంటే ఒక రిటర్న్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా, నమ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ నమ్ టూ. ఓకేనా, సపోజ్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ని దీన్ని అసైన్ చేస్తున్నా. ఓకేనా, గెట్ వాల్యూ, ఇక్కడ వచ్చేసి చెక్ వాల్యూ అనే ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఓకేనా అండి, సో నేను ఇప్పుడు ప్రింట్ గెట్ వాల్యూ, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సపోజ్ నేను రెండు వాల్యూస్ పంపిస్తున్నాను, అందులో నుంచి నమ్మన్ ఇస్ గ్రేటర్ దాన్ అండ్ నమ్ టూవా కాదా అనేది నేను ఫంక్షన్లోకి వెళ్ళి అది చెక్ చేసి నెక్స్ట్ నాకు ఆ రిటర్న్ చేస్తుంది ఆన్సర్ని. ఆ రిటర్న్ చేశాక నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ ఫంక్షన్ కాల్ అయ్యాక కూడా నెక్స్ట్ ఇంకా నేను ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నా. అలాంటి అప్పుడు మనం రిటర్న్ చేసుకోవాలి స్టేట్మెంట్స్ని సరేనా. అలాంటప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ని వాడితే మనకు రిటర్న్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ని అలాగే కంటిన్యూ చేస్తుంది స్టాప్ చేయకుండా. సో ఐఎమ్ రన్నింగ్ దిస్, చూసారా ఫాల్స్ అనేది రిటర్న్ చేసింది దీన్ని. సో ఈ వాల్యూ నేను ఏం చేస్తున్నా, చెక్ వాల్యూ అనే ఫంక్షన్ని అసైన్ చేస్తున్నా. సో మనం ఇలా కూడా మనం అసైన్ చేసుకొని ఫంక్షన్ కాల్ చేసుకొని ఇందులో మనం ఆ వాల్యూని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో ఫంక్షన్ రాసుకుంటున్నా ఇక్కడ, డెఫ్ సబ్మిట్. ఓకేనా, ఏం సబ్మిట్ చేస్తున్నా, ఒక వాల్యూని సబ్మిట్ చేస్తున్నా. ఏమని, ఇఫ్ వాల్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఈస్ సక్సెస్, ఎల్స్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఈజ్ నాట్ సక్సెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంకో ఫంక్షన్ కాల్ రాసుకున్నా. సో నేను ఈ వచ్చిన దాన్ని, ఈ గెట్ వాల్యూ ఏమొచ్చి ఉంటుంది కదా, దాన్ని నేను సబ్మిట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ సంథింగ్ సమ్ నంబర్స్ వచ్చాయి, సపోజ్ ఇది మార్క్ వన్ మార్క్ టూ అనుకోండి. ఒకవేళ పాస్ మార్క్ అన్నా తక్కువ ఉంటే వాడు నాట్ సక్సెస్, లేదంటే సక్సెస్ అన్నట్టు నేను ఒక టూ ఫంక్షన్స్ రాసుకున్నా నేను చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా, యువర్ అప్లికేషన్ ఈజ్ నాట్ సక్సెస్. ఎందుకు, ఎందుకంటే మనకు ఈ వాల్యూ తెలిసి మీకు అర్థమవుతుంది, గెట్ వాల్యూ. చూసారా, ఇది ఫాల్స్ కాబట్టి వాడు సక్సెస్ అవ్వలేదు. అదే మనం ఇక్కడ నైన్ పెట్టుకుందాం,
చెప్పాలి ఇప్పుడు చేద్దాం ఇది సక్సెస్ అంటే ఎందుకంటే ట్రూ కాబట్టి యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ సో ఇప్పుడు ఏం చేసింది ఫస్ట్ ఈ ఫంక్షన్కి వెళ్ళింది తర్వాత ఇంకో ఫంక్షన్కి వెళ్ళింది సో ఇలాంటి వాటి కోసం మనం రిటర్న్ స్టేట్మెంట్ ని వాడుకుంటాం ఓకేనా అండి సో రిటర్న్ ఏం చేస్తుంది ఆ ఫంక్షన్ ని దాంట్లో ఉన్న మనం ఏం రిటర్న్ చేస్తున్నామో దాన్ని రిటర్న్ చేస్తుంది సో దట్ ప్రాసెస్ ని ఇంకా అక్కడే ఎగ్జిట్ అవ్వకుండా నెక్స్ట్ ప్రాసెస్ ని కూడా అది చేస్తూ ఉంటుంది ఎప్పుడు వరకు అంటే మనం స్టాప్ చేసేవారు మనం ఇక్కడ ఈ ఫంక్షన్ లో కూడా మనం రిటర్న్ రాసుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాసుకొని రిటర్న్ సక్సెస్ ని పెట్టుకోవచ్చు ఓకేనా అండి సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ ఎలా వాడాలో ఈరోజు తెలుసుకున్నాం నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎలా వాడాలో కూడా తెలుసుకున్నాం ఐ హోప్ మీకు ఇప్పుడు ఫంక్షన్స్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేసే దాంట్లో ఉంటారు ఓకేనా అండి మీరు కూడా కొత్త కొత్త దాంతో మీరు ఒకసారి ట్రై చేయండి సో ఒక ఫంక్షన్ నేమ్ రాశాను ఇంకో ఫంక్షన్ కూడా నేను కాల్ చేస్తున్నాను సో అలాంటప్పుడు ఎలా చేస్తుంది యాడ్ చేయండి ఫర్ లూప్స్ వాడండి పైన ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్స్ లో సేమ్ డిట్టో అలాగే చేయండి ఏమంటే బై యూజింగ్ ఫంక్షన్ కాల్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్ సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఎప్పుడు నేను ఎలా వాడుతున్నాను ఫంక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయి ఒకటి బిల్టిన్ ఫంక్షన్స్ ఇంకొకటి కస్టమ్ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఓకేనా అండి సో బిల్టిన్ ఫంక్షన్స్ అంటే నేను మీకు ఇక్కడ ముందే చెప్పాను బిల్టిన్ డేటా టైప్స్ మనకు పైథానే బిల్టిన్ గా ఇచ్చేస్తుంది సో ఆ ఫంక్షన్స్ ను వాడుకోండి అలా వాడుకుంటే మీరు ఈజీగా మీరు కోడ్ రాసే అవసరం లేదు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సో అలాంటి దానిల కోసం మనం సపోజ్ మీరు ఏదైనా ఇంట్ ఉంది ఇంట్ క్యాస్టింగ్ చేస్తున్నారు అది కూడా ఒక ఫంక్షన్ బిల్టిన్ ఫంక్షన్ ఉంటారు ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే నేను బిల్టిన్ ఫంక్షన్స్ చాలా చెప్పాను చూసారా ఫంక్షన్స్ బిల్టిన్ ఫంక్షన్స్ చెప్పాను సో అలాంటి ఫంక్షన్స్ ఏమంటారంటే బిల్టిన్ ఫంక్షన్స్ అంటారు అంటే పైథాన్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి మనం కొత్తగా రాసే అవసరం లేదు బట్ మనం ఇక్కడ ఇది రాసుకున్నాం కదా డిఫైన్ డిస్ప్లే డెఫినేషన్ ఫంక్షన్ నేమ్ సబ్మిట్ ఫంక్షన్ నేమ్ చెక్ వాల్ సో ఇవన్నీ ఏమంటారు అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటారు ఓకేనండి సో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్టిన్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఆర్ కస్టమ్ బేస్డ్ ఫంక్షన్స్ అంటే యూజర్ కి నచ్చిన విధంగా ఫంక్షన్స్ ని మనమే రాసుకుంటాం బిల్టిన్ ఫంక్షన్స్ అంటే వాళ్ళు పైథాన్ లోనే మాకు ప్రొవైడ్ చేశారు కొన్ని ఫంక్షన్స్ అవి యూజ్ చేసుకుంటాం ఓకేనండి సో ఐ హోప్ ఈ ఎపిసోడ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా వెళ్ళింది అనుకుంటున్నాను సో గైస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి సో నా పైథాన్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు మీకు నచ్చుతుంటే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమనండి ఇది ఒక్కటే మీతో కోరుతున్నాను సో ఐ హోప్ మీరు నాకు చేస్తారు లవ్ సపోర్ట్ అంతా చేస్తారనుకుంటున్నా సో 0 to 100 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది మీ వల్లే సో ఇంకా మీరు లైక్స్ ఇవ్వండి సబ్స్క్రిప్షన్స్ చేయండి సో దట్ నాకు కూడా ఒక ఉత్సాహం ఎంకరేజ్మెంట్ వస్తుంది గైస్ థ్యాంక్ యూ గైస్ లవ్ యూ బాయ్ బాయ్